హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసకి. నేను మీ స్నేహ. ఈరోజు నేను హెల్దీగా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మనము బోండాల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. అది కూడా మనం పాలకూర, క్యారెట్ లాంటి హెల్దీ ఐటమ్స్ని యాడ్ చేసి ఈ బోండాల్ని తయారు చేసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి. ఒక కప్పు మైదా పిండికి 2 స్పూన్లు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు పెరుగును కూడా తీసుకోండి. పెరుగు ఇక్కడ మరీ తీయగా ఉన్న పెరుగు కాకుండా కొంచెం పులిసిన పెరుగు అయితే మనకి బాగా వస్తాయి. ఇలా ఇవి వేసుకొని వీటిని ఒకసారి బాగా కలపండి. పెరుగు ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ దీన్ని థిక్ బ్యాటర్లో వచ్చేలాగా దీన్ని కలుపుకోండి. మరీ పలచగా చేయకండి. మనకి బోండాల్ని వదలటానికి మనకి ఎంత గట్టిగా అవసరమో అంత ఆ మందంలో దీన్ని కలుపుకోండి. పిండినంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 క్యారెట్లని ఇలా సన్నగా తురిమి వేసుకోండి. అలాగే అల్లాన్ని ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. 1 అంగుళం అల్లం అయితే సరిపోతుంది. ఆ తర్వాత 1 కప్పు పాలకూరని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇక్కడ మీరు పాలకూర ప్లేస్లో మెంతికూర వేసుకున్నా బాగుంటుంది. మీరు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర 2 లేకపోతే కొత్తిమీరనే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. అలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 1 పచ్చిమిరపకాయ అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకొని దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా కరివేపాకుని చేత్తో చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి దీన్ని ఇలా నీట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు టైం ఉంది అనుకుంటే 1 అరగంట సేపు దీన్ని నానబెట్టండి. ఒకవేళ మీకు టైం లేదు, మేము ఇన్స్టెంట్గా వేసుకోవాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ దీంట్లోకి సోడా ఉప్పు వేసుకొని వీటిని అప్పటికప్పుడే వేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా టేస్ట్ అన్నది బాగానే ఉంటాయి. కానీ సోడా ఉప్పు వేయటం వల్ల మనకి కొంచెం ఇవి ఆయిల్ పీలుస్తాయి. మీరు అదే కనుక నానపెట్టి 1 అరగంట నానపెట్టి వేస్తే మనకి ఇవి చక్కగా వస్తాయి. నేను ఇక్కడ సోడా ఉప్పు వేయలేదండి. నేను 1 అరగంట సేపు వీటిని నానపెట్టి పిండిని వేస్తున్నాను. 1 అరగంట తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇలా బోండాల్లాగా చిన్న చిన్నగా వీటిని ఆయిల్లోకి వదులుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వదులుకోండి. మనకి చక్కగా వస్తాయి ఇవి. ఒకదానికొకటి అంటుకున్నా కూడా పర్లేదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి చక్కగానే విడిపోతాయి. ఇలా వీటిని 2 వైపులా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. బోండాల్ని ఎప్పుడు నార్మల్గా ప్లెయిన్గా కాకుండా ఇలా కూరగాయలు అలాగే మనం ఆకుకూరల్ని యాడ్ చేసి చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ ఎలాగున్నాయో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్త రెసిపీస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోండి. టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా మనకి పీల్ చేసి చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. పై లేయర్ అంతా కూడా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చక్కగా కుక్ అయ్యి మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.